సీఎం జగన్ ను కలిసిన ఆ బాలిక మృతి ప్రభుత్వ హత్య అంటూ చంద్రబాబు ఆగ్రహం. ఆ బాలిక వయసు 10 ఏళ్ళు, చాలా తెలివైన అమ్మాయి, చదువులో ముందుంటుంది, అందరితో ఈజీగా కలిసిపోతుంది, చాలా చలాకీగా మాట్లాడుతుంటుంది, మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవలే సీఎం జగన్ ను కూడా కలిసి మాట్లాడింది. అయితే ఆ పాప ఇప్పుడు లేదు. సీఎం ను కలిసి నెల రోజులు తిరిగేసరికి విగత జీవిగా మారిపోయింది, డెంగీ కాటుకు బలైపోయింది. ఆ పాప మరణం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. వైఎస్ జగన్ అసమర్థత పాలన వల్లే పాప మరణించిందని, వరద ముంపు ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతూరు మండలం కుయగూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామ మాజీ సర్పంచ్ యేసుబాబు కూతురు సంధ్య డెంగీతో చనిపోయింది. ఆ పాప చింతూరులో 5వ తరగతి చదువుతుంది. ఇటీవల సంధ్య తండ్రి యేసుబాబు అనారోగ్యం పాలయ్యాడు. తీవ్రంగా జ్వరం రావడంతో భద్రాచలం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో సంధ్య తన తండ్రితో పాటు ఆసుపత్రిలో ఉంది. యేసుబాబుకు జ్వరం తగ్గాక సోమవారం సొంతూరుకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత సంధ్యకు కూడా జ్వరం వచ్చింది. మళ్లీ భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికే వెళ్లారు. సాధారణ జ్వరమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. మందులు ఇచ్చి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత పాప ఆరోగ్యం క్షీణించింది. సంధ్య పరిస్థితిని చూసి ఆందోళన చెందిన యేసుబాబు ఆమెను చింతూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు డెంగీ సోకినట్లు తెలిపారు. డెంగీ అని తేలటంతో తండ్రి మరింత ఆందోళన చెందాడు. హుటాహుటిన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తిరిగి ఏరియా ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయింది. జూలై 27న చింతూరు మండలం కుయగూరుకు వెళ్లారు సీఎం జగన్. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ ఊరు మాజీ సర్పంచ్ యేసుబాబుతో పాటు ఆయన కూతురు సంధ్య కూడా అక్కడికి వచ్చింది. ఆ బాలిక చురుగ్గా తిరుగుతూ కనిపించడంతో సీఎం జగన్ తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. బాలిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంధ్య కూడా ఎంతో చలాకీగా సీఎం తో మాట్లాడింది. అంత యాక్టివ్ గా ఉండే సంధ్య ఇప్పుడు డెంగీతో మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. చింతూరులో వరదల సమయంలో సీఎం జగన్ పిలిచి మాట్లాడిన బాలిక డెంగ్యూతో చనిపోయిందని, దీనికి వచ్చి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ హత్య కాదా అని మండిపడ్డారు. వరద ప్రాంతాల్లో దోమల నివారణకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.